కామెడీ కావాలా, ఫన్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, అయితే ఇప్పుడే మన ఫన్ మధ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేయండి. అలాగే ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. వస్తున్నా. ఏం కావాలయ్యా? ఆర్డర్ ఇవ్వాలి సార్. ఆర్డర్ ఇవ్వాలా? సరే, అక్కడ చెత్త కవర్ ఉంది, వెళ్ళి చెత్త కుప్పలో పడే. అదే చేత్తో మొక్కలకు నీళ్ళేసి ఆ ఎదురు ముగ్గేసి వెళ్ళిపో. సార్ సార్ సార్, ఆర్డర్ ఏమనలేదు సార్, ఆర్డర్ డెలివరీ ఇద్దామని వచ్చా. ఆ షో నుండి పెట్టారు. మా షో నిండా? మేమేం పెట్టలేదే. అడ్రస్ సరిగ్గా చూసుకున్నావా? ఇదే అడ్రస్ సార్, విసనగొట్ లక్ష్మి గారు అంట. అమ్మో, ఇదేదో అక్కర్లేని ఆర్డర్ పెట్టేసినట్టు ఉంది. తీసుకున్నావు అంటే మనకు డబ్బులు బొక్క. ఆ లక్ష్మి కిష్మి ఎవరు లేరమ్మా, పక్కిల్లు పక్కిల్లు. ఆ బాబు, నేనే లక్ష్మి, ఆర్డర్ ఎలా ఇవ్వు. ఏం ఆర్డర్ పెట్టేశావే? కొత్త అత్త పాత కోడలు సీరియల్ లో కొత్తగా వచ్చిన అత్త కొట్టుకున్న కొత్త చీర అండి ఇది. కొత్త అత్త పాత కోళ్ళ, అదేం పేరే? కోళ్ళాలు ఫస్ట్ అత్తగారు చచ్చిపోతే కోళ్లే దగ్గరుండి మావయ్యకి మళ్ళీ రెండో పళ్ళు చేస్తుందండి. అలా వచ్చిందే కొత్త అత్త, భలే మంచి మంచి చీరలు కడుతుందండి. అవన్నీ మా షోలో ఉన్నాయి, అందుకే మనుగడికి చెప్పి రెండు ఆర్డర్ పెట్టించేసా. మా తల్లే, ఆవిడ కొత్త చీరలు కట్టడం ఏంటో గాని ఇక్కడ ఆర్డర్లకు డబ్బులు నేను కట్టాల్సి వస్తుంది. ముందు నువ్వు ఆ టీవీ సీరియల్ చూడడం ఆపే. తిప్పుళ్ళకేం తక్కువ లేదు సార్. ఆర్డర్ డబ్బులు ఎత్తా నాగయ్య, ఏం పారిపోను. అయినా ఆర్డర్లు వేసే దీన్ని కాదు, ఆర్డర్ పెట్టిన ఎదవ నానాలు. ఏడీడు అబ్బా, సాక్షాత్ సరస్వతీదేవే సోఫాలో కూర్చొని చదువుకుంటున్నట్టుంది. ఏంటి డాడీ, ఏమైనా కావాలా? అబ్బాబే, నాకేం వద్దు, నువ్వు కష్టపడి చదువుకుంటున్నావు కదా, ఫ్యాన్ వేద్దామని. ఓ సరే డాడీ, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ చదువుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దు. ఆ సరే తల్లి, చదువుకో చదువుకో. ఇక్కడ బంగారతాలు చదువుకుంటుంది, ఈ బోగ్గడు ఏం చేస్తున్నాడు? టీచర్ కి దొరకకుండా స్లిప్పులు పెట్టడం ఎలా? ఈ వీడియో మనకు బాగా పనికొచ్చేలా ఉంది. ఏం చేస్తున్నారా? టీచర్ కి దొరకకుండా స్లిప్లు ఎలా కట్టాలి? చిచి, టీచర్ కొట్టకుండా బాగా ఎలా చదువుకోవాలో నేర్చుకుంటున్నాను నాన్నగారు. నీకు చదవడమే కాదురా, అబద్ధాలు ఆడటం కూడా చేత కాదు. చెల్లెని చూసి నేర్చుకో. ఏంటి అబద్ధాలు చెప్పడమా? అక్కడది కష్టపడి చాప్టర్లు చాప్టర్లు అవగొడుతుంది, నువ్వు ఇక్కడ కూర్చొని మొబైల్ డేటా అవగొడుతున్నావు. పనికి మాలని అదవా. పరీక్షల కోసమే కదా నాన్నగారు ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపరేషన్ అంటే పుస్తకాలు తీసి చదవాలరా, అంతేగాని స్లిప్పులు కట్రాయర్లు ఎట్టాలా, సాక్సులు కింద ఎట్టాలా అని ప్రిపేర్ అవడం కాదు. పుస్తకం తీసి చదువు. అలాగే మీ అమ్మ వచ్చి మాషలో ఆర్డర్ ఇట్టు కోడిగుడ్డ ఒట్టు అందనుకో, నాకు వచ్చి చెప్పు. అంతేగాని ఏళ్ళు ఉన్నాయి కదా, నెగేసుకుని ఆర్డర్ ఇట్టేస్తే ఏళ్ళు ఇరిసేస్తాను. అయ్యో, మీరు మరీ అంత సౌమ్యంగా చెప్పాలా నాన్నగారు, ఈసారి అలాంటిది ఏమైనా అయితే ముందు మీకే వచ్చి చెప్పాను. అంత వేనా నటించక్కర్లేదు, పుస్తకాలు తీ. బాగానే కవర్ చేసావా నాన్నగారి దగ్గర? కవరింగ్ ఏముంది, ఐఎమ్ స్టడీయింగ్. అబచ్చా, నీ బుక్ లోపల ఫోన్ ఉందని నాకు తెలుసులే, గానీ అయినా అంత బిజీగా ఏం చేస్తున్నావు? నేను కొరియన్ సిరీస్ చూడడం స్టార్ట్ చేశారా, దీన్ని నా కొత్త ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. కొత్త ఫ్రెండా? ఎవరు? ఆ ప్రియానా? ప్రియా కాదు, ఇంకో ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం అయింది. ఫ్రెండ్ యాపా? అదేంటి? హా, ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు, అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా? అయితే నేను కూడా ఫ్రెండ్ యాప్ గురించి మా ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తా. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే. హా సరే, నేను సిరీస్ చూసుకుంటా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. న్యూస్ వచ్చే టైం అయింది, టీవీ పెడదాం. ఇలా పెట్టానే లేదు, కరెంటు పోయింది. టైం కరెంటు బిల్లు కట్టకపోతే ఫ్యూజులు పీకేస్తారు, తీరా బిల్లు కట్టాక ఇలా ఇష్టం వచ్చిన వాడు కరెంటు పీకేస్తారు. ఏంటో ఇల్లు. తెలిసింది తల్లి, టీవీ ఆగిపోయిందిగా. అయినా ఇంట్లో ఇన్వర్టర్ పెట్టించచ్చు కదా డాడీ, నైట్ టైం కరెంట్ పోతుంటే చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. రాత్రి కాకుండా పొద్దున చదువుకో తల్లి. అవును నాన్నగారు, కరెంట్ పోతుంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఏంటి చదువుకోవడానిక?
కాదండి, టీవీ చూడడానికి. బెల్ట్ ఇచ్చుకోటానండి, తోలు ఊడొచ్చేస్తది అతవా. ఏదో ఊడబడిసే వాళ్ళకి ఇన్వర్టర్ కావాలండి. ఇన్వర్టర్ ఇప్పుడు వద్దులేమ్మా, కొంచెం టైట్ గా ఉంది. కొంప తీసి నా ప్యాంట్ గానీ వేసుకున్నారా? కామెడీ సెన్స్ లేకుండా పోయింది ఇంట్లో ఎవరికి. కామన్ సెన్స్ లేదు, నీ కామెడీ సెన్స్ కావాలరా? ఇక్కడే ఉంటే ఈయన బెల్ట్ తో బడిచి పుట్టి చేసేలా ఉన్నాడు, బయటికి పోవడం బెటర్. ఏంటారా ముక్కు, సినిమాలు వస్తున్నాయి, బ్లాక్ బాస్టర్ కొట్టుకొని కోట్లు కోట్లు సంపాదించేస్తున్నాయి, మనం మాత్రం చిల్లు గవ కూడా సంపాదించట్లేదు. ఉన్న డబ్బులన్నీ అలా సినిమాలకే తగలడితే నువ్వు ఇంకేం సంపాదించావు? ఏది ఏమైనా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలి. హలో సార్, మేము జీవన జ్యోతి లైఫ్ ఇన్సూరెన్స్ నుండి కాల్ చేస్తున్నాం. మీ లైఫ్ కి ఏమైనా ఇన్సూరెన్స్ కావాలా సార్? లైఫ్ కి ఇన్సూరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాత్రూమ్ లో లారీ పోసుకుంటూ కాల్ జారి కమోడ్ మీద పడ్డారనుకోండి, మంత్రిపోతు కదండి, అప్పుడు దానికి ఇన్సూరెన్స్ ఇస్తాం. ఏంటి నా తలక? కాదండి, కమోడ్ కి. కమోడ్ కా? అదేంటి అంటే, కమోడ్ పగిలిపోతే మిగిలిన వాళ్ళు వాళ్ళరు కదా సార్. కరెక్టే, అయినా నాకు వద్దులే. అలా అయితే మా దగ్గర ఇంకో స్కీమ్ ఉంది సార్, చెప్తా వినండి. చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు క్రాస్ చేస్తున్నారు అనుకోండి, టిప్పర్ లారీ వచ్చి మమ్మల్ని గుద్దుకెళ్ళింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఇస్తాం. ఎవరికి? నాకేనా? కాదండి, లారీ డ్రైవర్ కి. నన్ను గుద్దేస్తే ఆడికి అవ్వడం ఏంటి? అంటే మిమ్మల్ని గుద్దేశాడు కదా. కదా? మరి వాడిని పోలీసులు అరెస్ట్ చేసేస్తారు కదా. కదా? మరి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది కదా. కదా? అందుకే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాం. అవునా, ఇది పెద్ద కదే. సరే, నా దగ్గర కూడా ఒక స్కీమ్ ఉంది అంటావా? చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు ఫోన్ లో మాట్లాడుతూ నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు కదా. ఇప్పుడు నేను వచ్చి నీ నెత్తిమే బండరా వేస్తాను అనుకో, నువ్వు సత్తావు కదా. అప్పుడు నీకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు నేను తీసుకుంటాను. ఫోన్ పెట్టవే జీవన్ జ్యోతి. గోవిందు, అలా ఫ్రెండ్స్ తో కూర్చొని సొల్లు కబుర్లు కొట్టడమేనా, సంపాదించేది ఏమైనా ఉందా? దాని గురించే డిస్కస్ చేస్తున్నాం లిల్లి. మూడు పూట్ల ఇంట్లో పడి పందిలో తినడం తప్ప పనికొచ్చే పని ఏదైనా చేసావా? నువ్వు అంత హార్ష్ గా మాట్లాడక లిల్లి. ఏ హట్ అవుతావా? హట్టా పక్క, సిగ్గు శర్మని నీకు తాళి కట్టినప్పుడు వదిలేసా. ఛీ, చెవిటోడి చెవులో శంఖ ముదినట్టు. ఎన్ని సార్లు చెప్పాను ఒక జాబ్ ఎత్తుక్కోమని. నేనేమన్నా సుందర పిచ్చేనేంటే, అందరూ పిలిచి నాకు జాబులు ఇవ్వడానికి? ఒరి బాబు, పిచ్చి మొక్కలు పీకుతానన్న ఎవడ ఇవ్వట్లేదు, నువ్వేమో జాబు జాబు అని తలతిరా. జాబ్ ఎవడు ఇవ్వకపోతే బిజినెస్ చేసుకోవాలి. బిజినెస్? ఈ శనిగ్రహం గడి పక్కన ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లేకుండా పోతుంది. అవన్నీ నాకు తెలియదు గోవిందు. మళ్ళీ నువ్వు ఏ రోజైతే సంపాదిస్తావో ఆ రోజు ఇంట్లో అడుగు పెట్టు. అంతవరకు నా వైపు కానీ గుమ్మం వైపు కానీ కన్నెత్తి చూడకు. ఇదే ఈ డాక్టర్ లిల్లీ ఆర్డర్. కట్టుకున్న బెల్లమే ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇంకా ముగ్గు ముఖం తెలియనాడు కంపెనీలోకి ఎలా రానిస్తాడరా? చే, లారీ కింద పడ్డ నిమ్మకాయలు అయిపోయింది ఆ పరిస్థితి. నువ్వు రాడ్ డైలాగ్ లేకు, అంతా నీ వల్లే. అంతా అరిసేత్తను, ఏం చేశాడు రాడు? ఆడే కాదు, నువ్వు కూడా చేసావు. నేను చేసే ప్రతి పనిలో చెయ్యట్టి చిల్లాడుతూ ఉంటాను. మీతో సావాసు నా చావు కాస్తుందిరా. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం బాగుపడే మార్గాన్ని ఎత్తుక్కుంటాను. బాయ్. ఒరే దత్తి, ఎక్కడన్నావు? ఒక పేడ వదిలిపోయింది. ఏంటి తారా, చాలా రోజులకు తుత్తొచ్చినట్టున్నాను. సారీరా, ఎన్నాళ్ళు ఆ రాహు కేతులు శత్రువుల్లా ఉండడం వల్ల ఈ మిత్రుడిని మిస్ అయ్యాను. ఇప్పుడు వాళ్ళ అడ్డు తొలగింది. నీ స్నేహ పడవలో నన్ను ఎక్కించి, స్నేహం అనే సముద్రంలో తొక్కించి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసే మిత్రమా? ఎందుకు తంత తావరక్తం తేత్తనా? తా తను తుక్కుతాలు తొదిలే తుంటారు, అందుకే తా దగ్గరకు తొత్తు. కామాష్! తాడెవడు, తొత్త ప్రందా? నీ అబ్బా కామస్ అంటే పేరు కాదురా, కామగా ఉండని. తర్లే, తోదాపి తనేతో తెప్పు. ఏం లేదురా, ఇన్నాళ్ళు ఆ మను ముక్కుగడలు ఉండడం వల్ల మనం పెట్టిన బిజినెస్ అన్ని బొక్కడిపోయి ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసాం కాబట్టి. చెప్పు, ఏం బిజినెస్ పెడదామో చెప్పు. కమాండ్రా, చెప్పు. తాగు, తీతి ఇదినెత్తులు అయ్యి తన వల్ల తాదు, తీతిగా తాపు తేత్తుకుందాం. జాబా? మనకేమిడిస్తాడ్రా జాబు? తూ తేత్తానంటే తా దగ్గర తొంది. అవునా, ఎక్కడ్రా జాబు? విప్రనా? టీసీఎస్రా? లేదా మస్తాన్ ఐటీ సొల్యూషన్స్? అన్నీ తాదే. ఐటీ కాదా? అయితే గవర్నమెంటా? ఫిష్ ఆంధ్ర గ్రామ వాలంటీర్ ఇలాంటివా, లేదా ఎంఆర్ఓ విఆర్ఓ లాంటివా? చెప్పరా, ఏదైనా పర్లేదు చేద్దాం. తెహే, తుంది తెప్పి తిను. తాబంటే పాంప్లెట్లు తంచి పెట్టడం. పాంప్లెట్ల తవును తారా, రోజుకి 1000 పాంప్లెట్లు తంచి పెడితే 500 తెస్తారు. వావ్, రోజుకి 500 అంటే నెలకు 15,000. ఈ జాబ్ ఏదో భలే ఉందరా, పద మంచి పెట్టేద్దాం.
మీరేనా పాంప్లెట్లు పంచిపెట్టేది? అవును సార్. ఇలా ఇవ్వండి. అన్ని తెలుసుగా. వెయ్యి పంచిపెట్టాలి, 500 ఇస్తారు. సాయంత్రం లోపు పంచిపెట్టేయాలి. ఓ గంటలో పంచిపెడతా, మీకు ఏమైనా ప్రాబ్లమా? ఇంకో 1000 ప్రింట్ చేసుకోండి, 500 రెడీ చేసుకోండి. బాయ్. తేంటి ద్వారా తంటలో తెయ్యి పంచిపెట్టేస్తానన్నా తెలగా. పంచిపెట్టడం అయితే కష్టం గాని ఇచ్చేయడం ఈజీ కదరా. తెచ్చేస్తావా ఎవరికి? ఎక్స్క్యూజ్ మీ బజ్జీలు అంకుల్, మీ దగ్గర బజ్జీలు ఉన్నాయి, మా దగ్గర పేపర్లు ఉన్నాయి. నాకు 100 కొట్టండి, ఈ పాంప్లెట్లు పట్టండి. వాట్ యు సే? పేపర్లు అయిపోతున్న టైంలో కరెక్ట్ టైంకి వచ్చారు బాబు, ఇలాగ ఇవ్వండి. ఏంట్రా అలా చూస్తున్నా, నీ కూడా ఇచ్చే. తువ్వు తేలా తెడివైనడు తోరా. లేట్ గా కనిపెట్టారా అంకుల్? మేము రోజు ఇదే టైం పాంప్లెట్లు పట్టుకుని వస్తాం, మీరు బజ్జీలు రెడీ చేసుకోండి. ఏంటి 1000 పాంప్లెట్లు అప్పుడే పంచిపెట్టేశారా? యాక్చువల్ గా నేను గంట టైం అడిగాను, కానీ అరగంటలోనే అయిపోయింది. మా సర్కిల్ అలాంటిది. వావ్ సూపర్ అయ్యా, ఇదిగో తీసుకోండి డబ్బులు. ఏంటి సార్, డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకో 1000 పాంప్లెట్లు ఇవ్వండి. ఈ రోజు కోట అయిపోయింది అయ్యా, రేపు రండి. తోకేలే తారా, రేపు తొద్దాం. ఏంటి పంకు, గేదె గడ్డి నవ్వులని టల నవ్వులేస్తున్నావు? ఇదా బబుల్ గమ్ జగ్గు. జాగ్రత్తగా నవ్వులు, లేకపోతే దవళ్ళ సైడ్ అయిపోతాయి. నీకు ఒళ్ళంతా ఎటకారమే, మా ఇంట్లో ఇతర బిందికి కన్నం పడింది, ఆ కన్నం కప్పెట్టడానికి బబుల్ గమ్ నవ్వులుతున్నా. చీ, నవ్వులేసిన బబుల్ గమ్ బిందికి అంటిస్తావా? అదేదో ఎంసీలు అంటించచ్చుగా. అందరూ నీలా సలహా ఇచ్చేవాళ్లే గాని ఎంసీలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, అందుకే ఈసారి బబుల్ గమ్ తో కానిచ్చేస్తున్నా. అలాగే నీ జుట్టు కూడా కొంచెం వండించుకో, దయద్రం వదిలిపోద్దు. రాజస్థాన్ లో రాజేండో రైతు, గాయన పొలంలో పండింది వరి పంట కాదు, బంగారు పంట. బంగారు పంట అదేంటి? గింతకి ఏందా ముచ్చటాన్ని సూచాయిస్తుండ్రా, పొలంలో ట్రాక్టర్ తో దున్నితే బిందులు తగిలినాయంట. ఏంటి బిందులకే? దొరికినవి ఇత్తడి బిందులో స్టీల్ బిందులో కాదు, లంక బిందులు. మళ్ళా గంతే ఆ దెబ్బతో రైతన్న కాస్త రాజేయండు. ఏంటి లంక బిందులు దొరికాయా? అవు మళ్ళా, మీరు కూడా సరే మీ పొలంలో గానీ పెరట్లో గానీ చెక్ చేయండి. చెక్ చేసుకోవాలా? వీళ్ళు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో గానీ మంచి ఐడియా ఇచ్చారు, మనం కూడా ఒకసారి తవ్వేస్తే పోలా. ఏంటి నాన్నగారు, కుక్క ఎరిగిన తర్వాత కప్పెట్టినట్టు అలా కప్పెట్టేస్తున్నారు? కప్పెట్టట్లేదురా, తవ్వుతున్నాను. ఎందుకండి, మొక్కలేయడానిక? మొక్కలకు కాదురా, బింది దొరుకుతుందేమో అని. బింది కావాలంటే మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కోవాలి, కానీ ఇలా తవ్వేయకూడదు నాన్నగారు. ఒరే మట్టి బొర్రా, నేను ఎతుకుతుంది ఇత్తడి బిందుల గురించి కాదురా, లంకి బిందుల గురించి. రాజస్థాన్ లో ఆడెవడకో దొరికిందంట, మనకు కూడా ఏమో దొరుకుతుందేమో అని తవ్వుతున్నా. ఇలా సిన్న సిన్న గుంటలు తవ్వితే లంకి బిందులు కాదు ఉగ్గి గిన్నెలు కూడా దొరకవు. అయితే మరి ఏం చేయాలరా? యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్న నాలంటోడు హెల్ప్ తీసుకోవాలి. ఇలాంటి ఆటల కోసమే బోల్డ్ అని వీడియోలు చూసాను నాన్నగారు. ముందా లంకి బిందులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాలంటే మనకి మెటల్ డిటెక్టర్ కావాలి. మెటల్ డిటెక్టర్ బోల్డ్ బడ్జెట్ అవుద్ది కదరా. మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు, దానిలాగే పనిచేసే చిట్కా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఎందుకు కొట్టారండి? ఆ చిట్కా ఏదో ముందే చెప్పచ్చు కదా, విజ్ఞాన ప్రదర్శనలు ఎందుకు? సర్లేండి, ఫాలో మీ. ఇప్పుడు ఈ కొబ్బరికాయ ఉంది కదా, బాగుందిరా, మీ అమ్మకి ఇచ్చే, సాయంత్రం టిఫిన్ లో చట్నీ చేసేస్తుంది. చట్నీ ఒకటి సరిపోతుందా, కొబ్బరి వండ్లు కూడా చేయించమని అలా? మరి రాకపోతే ఈ కొబ్బరికాయ కొబ్బరి చట్నీ గురించి కాదండి, లంక బిందులు కనిపెట్టడం గురించి. అదేలారా, ఈ కొబ్బరికాయని ఇలా చేతిలో పెట్టుకుని నడుతున్నాం అనుకోండి, లంక బిందులు ఉన్న చోట కొబ్బరికాయ గిర్రం తిరుగుద్ది, అదే స్పాట్ లో మనం తవ్వేసామనుకోండి బిందులు దొరికేస్తాయి. ఇలాంటి వీడియోలు బోల్డ్ చూసానండి బాబా. పనికి మళ్ళీ వీడియోలు చూస్తున్నాం అనుకున్నాను, కానీ పనికి వచ్చేవే చూస్తున్నావురా, ఇంక లేట్ చేయకుండా నడుద్దాం పద. నాన్నగారు చూసారా కొబ్బరికాయ తిరుగుతుంది? చూస్తున్నాను రా, అంటే కింద నిధి ఉన్నట్టేనా? ఉన్నట్టే ఏటండి, ఉంది, ముందు మీరు తవ్వండి. ఏంటి చెగ్గు గోతులు తవ్వేస్తున్నారు? నిన్ను పాతేద్దామని మీరు తవ్వే ఆ చిన్న గోతులో నేను పట్టనులే, కొంచెం పెద్ద తవ్వండి. తవ్వుతాం తవ్వుతాం, తవ్వాక కవరం పెత్తాం, అప్పుడు వద్దిగానులే, ప్రస్తుతానికి లాగించి. నా ఇద్దరు సచ్చినోడు దేనికి తిన్నగా సమాధానం చెప్పడం, వీళ్ళు సడన్ గా ఇక్కడ వచ్చి గోతులు తవ్వుతున్నారంటే నాకు ఎందుకో తేడాగానే ఉంది, ఎందుకైనా మంచిది, వీళ్ళ మీద ఒక అన్నేసి ఉంచుదాం. A few minutes later. అమ్మా తవ్వి తవ్వి నడు నొప్పిపోతుంది, కానీ నీది ఎక్కడ దొరకట్లేదురా. ఎంత తవ్వారు కదా, ఇంకొంచెం తవ్వితే ఏమైపోతుంది? ఆయాసం వస్తుంది, అయినా మన పిచ్చి కాకపోతే దరిద్రాన్ని ఎప్పుడూ లింగిలో దోపుకుని తిరుగుతాం, అంత అదృష్టం మనకి ఎక్కడదురా. ఇవన్నీ అయ్యా ఎవరాలు కాదులే పద.
నాన్నగారు ఆ సౌండ్ విన్నారా? వినిపించిందిరా, తవ్వు తవ్వు. ఒరే మను, లంకపిందిరా. మన పెరట్లో కూడా బంగారం పంట పండిందండి. అవునరా, పట్టు పట్టు గుట్టుగా, ఎవరో చూడకుండా దీని ఇంట్లో పట్టుకుపోతాం. ఒరే మను, డోర్లన్నీ వేస్తావు కదా, ఎవరో చూడలేదు కదా. ఎవరో చూడలేదండి. అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. నాన్నగారు, బంగారం. బంగారమే కాదురా, వజ్రాలు కూడా ఉన్నాయి. మన చీకటి బతుకులకి వెలుగు వచ్చింది. ఇంకా మనం మిడిల్ క్లాస్ కాదు నాన్నగారు, రిచ్చో రిచ్చి రిచ్చో. సో గైస్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లేస్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ.